కొత్తపట్నం మండలానికి సంబంధించి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో రైతులకు సంబంధించిన ప్రాబ్లం గురించి మేము మిమ్మల్ని కలవాలనుకొని వచ్చామన్నా అక్కడ మా ప్రాబ్లం గురించి రైతులు సఫరింగ్స్ గురించి మేము వాసు అన్నకి చెప్పడానికి మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే అయిన వాసు అన్నకి చెప్పడానికి మేము చాలా ట్రై చేశాము బట్ ఆయన పోలీసుల్ని పెట్టి ఎవరిని మాట్లాడనీయకుండా గడప గడప ప్రోగ్రాంలో కూడా ఎవరిని బయటికి రానియకుండా క్వశ్చన్ చేసే ఎవరిని కూడా క్వశ్చనింగ్ అనేది లేకుండా ఊరిక పేరుకి ఒకటి రెండు రోజులు చేసేసి వెళ్ళిపోయారు ఆ ప్రోగ్రాం అనేది కానీ ఇక్కడ మాకు మా రైతులకు జరిగిన అన్యాయాన్ని మేము ప్రశ్నించే రైట్ కూడా లేకుండా వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇబ్బందులు పెడుతున్నారు తప్ప ఇక్కడ బేసిక్గా ఉన్న రైతు భరోసా కేంద్రాలు రైతులకి పండించిన పంటని వాళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వటం సక్రమంగా న్యాయం జరగడం కోసం ఉన్నాయి. మిల్లర్స్ తోటి కుమ్మక్క అయిపోయి రియాలిటీ వాస్తవానికి ఏమో 1800 పైచిల్లుకు వాళ్ళు అమ్మేస్తున్నారు కానీ రైతుకు వచ్చేటప్పుడు మటుకు 900 సగమే వస్తుంది, సగం కంటే తక్కువ వస్తుంది. దాంట్లో కూడా తరుగనో లేదంటే 150 రూపాయలు ఒక గోతాంకనో ఎంటీ బ్యాగ్ కి గోతాం కూలీ ముఠా కూలీ అండ్ ఇంకొకటి వచ్చి ట్రాన్స్పోర్టేషన్ ఈ మూడు వచ్చి 150 రూపీస్ దాంట్లో కట్ చేసుకుంటున్నారు. అంటే సహజంగా 1800 పైచులకు రావాల్సిన మీరు చెప్పింది క్వింటా ధర 1840 రూపాయలు క్వింటా, 2021 ప్రభుత్వం అది 2021 సార్. దీంట్లో సహజంగా వీళ్ళకి సహజంగా రైతుకు రావాల్సింది, కానీ దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే మేము ప్రభుత్వం మాకు ఇంకా అనుమతి ఇవ్వలేదు ఆ కథ ఈ కథ చెప్పి డిస్ట్రెస్ గురి చేసి వాళ్ళు ఒత్తిడి గురి చేసి వాళ్ళని దానికంటే ముందే వాళ్ళ చేత అమ్మించేస్తాం. 1840 రూపాయలు రావాల్సిన క్వింటాకి వాళ్ళని భయపెట్టు ఇబ్బంది పెట్టు డిస్ట్రెస్ ఏదో ఒకలాగా డిస్ట్రెస్ గురి చేసి వాళ్ళకి అంటే 1800 పైచులకు రావాల్సిన వాళ్ళని 940కో 970 లోపు ఈ లోపు చేస్తారు. మళ్ళీ దాంట్లో ఏం చేస్తున్నారు అంటే అక్కడే దాదాపు 1000 రూపాయలు మోసం జరిగింది ఒక రైతుకి. అది పక్కన పెడితే మళ్ళీ దానికి ఏం చేశారు, మళ్ళీ దానికి తరుగు గోతాం ఖర్చులు కూలీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మళ్ళీ ఎత్తడానికి ముఠా కూలీ ఖర్చులు ఎందుకంటే మళ్ళీ అన్ని కలిపి ఎంత పోతుంది, అన్ని కలిపి 150 రూపాయలు పోతుంది. సో అంటే బేసిక్గా బిల్ పెట్టి తెచ్చుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి తెచ్చుకున్నారు పిపిసి సెంటర్స్ వాళ్ళు, మేము చేయించామని చెప్పి. కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చేయట్లా, మిల్లర్ తెచ్చుకొని రైతుని ఎత్తిన వేస్తున్నాడు ఆ భారం మొత్తం. భరోసా కేంద్రాలు చేసాడు డైరెక్ట్ గా ఈ 150 రూపాయలు ఇక్కడ తీసేసుకుంటారు, ఇక్కడ తీసేసుకుంటున్నారు కొన్ని అలాగా కాకుండా మిల్లర్ల దగ్గర నుంచి తీసేసుకుంటారు కొంతమంది. అవును, రైతులేమో రైతుల దగ్గర ఏమో మిల్లర్స్ వసూలు చేస్తున్నారు. యాక్చువల్ గా పెడుతుంది ఖర్చు మిల్లర్ పెడుతున్నాడు, మిల్లర్ రైతుల దగ్గర అవి రిసీవ్ చేసుకుంటున్నాడు. కానీ వీళ్ళు మాత్రం ఆ బల్క్ అమౌంట్ మొత్తము గవర్నమెంట్ దగ్గర నుంచి బిల్స్ పెట్టి వీళ్ళు తీసుకుంటున్నారు. ఒక్క మండలంలో ఎంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ? మొత్తం స్కామ్ నా, మొత్తం ఒక్క రైతుకి నేను చెప్తున్నాను కదా నా, ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. ఒక్క రైతుకి గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ దక్కింది అని కానీ మీరు కానీ రుజువు చేయగలిగితే వి బౌ అవర్ హెడ్స్ నా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గవర్నమెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఈ కొనుగోలు కేంద్రం వాళ్ళు కాపలా కాయాల్సింది పోనిచ్చి రైతు నిధిని కాపాడాల్సింది పోనిచ్చి వీళ్ళు వాళ్ళకి బ్రోకర్లుగా మారి ఇబ్బంది పెడుతుంటే ఈ ప్రాబ్లం గురించి మేము గవర్నమెంట్కి సంబంధించిన గవర్నమెంట్ ప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యే గారిని కానీ ఎవరినైనా కాన్స్టిట్యూన్సీ వాళ్ళనే కదన్నా మేము అడగాలి. గడప గడప ప్రోగ్రామ్ అంటేనే చెప్పడానికి కదనా, మీకు ఇష్టం లేనప్పుడు పెట్టకూడదు. పెట్టినప్పుడు మేము వచ్చి మిమ్మల్ని అడిగేటప్పుడు మీరు మీ ముందే మేము దొంగల్ని పట్టిస్తాం కదన్నా, మీరు కొంచెం పేషెన్స్తో నిలబడి మీరు ఏం జరిగిందనేది వినాలి కదా, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ కదా. మీరు ఎందుకన్నా అడిగితే ఇళ్లల్లో విషయాలు తెస్తారు, ఆడపిల్లలు అంటారు, పర్సనల్స్ తెస్తారు. అండ్ అక్కడ స్కామ్ జరిగిందా లేదా గవర్నమెంట్కి అవసరం, గవర్నమెంట్ ప్రతినిధిగా మీకేం అవసరం. మీరు ఒక 5 నిమిషాలు ఓపిక పడితే స్కామ్ జరిగింది లేని మీ ముందే మేము అక్కడ రుజువు చేసేస్తాం, దొంగల్ని పట్టించేస్తాం, మీరు దాని మీద యాక్షన్ తీసుకోండి లేదా ఎంక్వైరీ చేయిస్తున్నామని చెప్పండి. వాళ్ళు అడ్మిట్ అయిపోతున్నారన్న మీడియా ముందే, స్కామ్ జరిగిందని అందరూ అడ్మిట్ అవుతున్నారు. మీరు వీడియోలో ఒకసారి చూడండి, ఏ యూట్యూబ్ అయినా చూడండి, అడ్మిట్ అవుతున్నారు వైసీపీ వాళ్ళు. కానీ వీళ్ళు రెస్పాండ్ అవ్వకుండా తిరిగి ప్రతిపక్ష నాయకుల్ని తిడతారు, టాపిక్ డైవర్ట్ చేస్తారు. అదేమంటే మామ కోడలు అంటారు అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ అంటారు. అన్నా నేను చెప్తున్నాను ఇవన్నీ స్కామ్ జరిగిందా లేదా అని ఆన్సర్ చేయలేక ఈ దొంగటి తిరుగుడు మాటలు వద్దు. ఏమున్నా ఇప్పుడు ఏ ప్రాబ్లం అయినా, ఇప్పుడు మామా కోడలు అయితే అన్నా ఇంకెవరికైనా జస్టిస్ ఇస్ ఈక్వల్ టు ఆల్ ఆర్ నాట్. ఇప్పుడు నేను మండలం మొత్తం అందరితో ఎంక్వైరీ చేశానన్నా అన్ని ప్రాబ్లమ్స్ గురించి, ఈ రైతు సమస్య ఫస్ట్ టైం నేను వింటుంది కాదు. కానీ ప్రతి చోట మనం టమాటో రైతుల గురించి వెళ్తున్నాం, మనం మండపేటలో ఆ రోజు మన లీలాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం నేను ఎంక్వైరీ చేస్తే అందరికి జరిగిన నష్టం ఇది. ఇష్యూ పక్కన పెట్టేసి పర్సనల్గా మన ఇంట్లోంచి బయట రానియకుండా బయటకు వస్తే వాటర్ కట్ చేయటం, పవర్ కట్ చేయటం, టూ ప్యాడల్స్
ఉదయం వెళ్ళి నన్ను తీసు రావాలంటే ఎంత కష్టపడ్డారో ఈ రోజు ఉదయం ఎంత వెళ్ళేసరికి వీడియో తీస్తా సార్ ఎంత అటాచ్ చేస్తున్నారంటే ఇంట్లో తాళాలు వేసి వచ్చానా అమ్మని పెట్టారు చేశారు ఇంటికి వాటర్ కట్ చేశారు చూ మంచి అసలు ఆయన అది కాదన్నా ఇప్పుడు ఒక ఒక మా మిల్లు ఒక ఇల్లు అనేది కాదన్నా ఇక్కడ ప్రాబ్లం రైతుల దినా 2000 కుటుంబాలు ఇక్కడ మా ఊర్లో అండ్ మండలం స్థాయిలో ఎన్ని వేల కుటుంబాలో నేను ప్రూవ్ చేస్తాను వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం జగనన్నకు లేదా జగనన్న ఇంత అమౌంట్ నేను ఇస్తున్నాను అంటున్నాడు ఈ ఈ ఆయన ఇస్తున్నానన్న అమౌంట్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్ కాదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యావ్ రైట్ టు ఆస్క్ దిస్ అబౌట్ దిస్ స్కామ్ నా అండ్ ఎవరైనా పెట్రోల్కి డబ్బులు కట్టే వాళ్ళు ఎవడైనా అండ్ నూనె ప్యాకెట్ కొనే ప్రతి ఒక్కరికి మేము మా ఊర్లలోన్నా మేము ఒక్క రూపాయి పాల కేంద్రానికి మూడు ఊర్లు తిరుగుతాం మూడు కేంద్రాలకు తిరుగుతామన్న ఒక రూపాయి పాల కేంద్రంలో రేటు వస్తుందని చెప్పని ఏంటి ఏమన్నా ఫ్యాట్ వస్తుందా అని ప్రతి రూపాయి మాకు వాల్యుబుల్ రైతు బ్రతికేది వీటి మీదే అన్నా ఇంకేం మాకు ఇంకేం ఆప్షన్స్ ఉండవు అండ్ మా నాన్న నైట్ అంతా ఏడ్చాడన్న రై ఏంటి పీపీసీ సెంటర్ వాళ్ళు మే నెల వరకు వెయిట్ చేయాలంటే వర్షం పడేట్టుందని ఒకరోజు నైట్ ఇది అందరి ప్రాబ్లం అందరి ఇష్యూ